हेलो हाई फ्रेंड्स वेलकम टू मई चैनल चुनाव तेल वेटिंग फ्रेंड्स कमेंट से चूसर कदा स्क्रीन मैदा कनपड़ा कदम सिंपल नचिन फोटो का लेकिन नचिन फोटो का सैटेको सिंपल टेम्पलेट की नचिन सांग अच्छे पेको यहां वीडियो अला क्रिएट कंप्लीट एक्सप्लेन वीडियो अच्छे कंप्लीट लास्ट वर्क चूँ अब क्लार्ट फ्रेंड्स ओके अलग ऐप लिंक डिस्क्रिप्शन इच्छा दाने तब ये टेम्पलेट्स एफर्ट्स फोटो ऐडा प्रतिदी क्रिपन में सिंपल दिन क्लीजी अच्छे डोनोडो फ्रेड्स ओके मुझे क्रिएट सिंह फाइव सेकंड्स चूँ चूसर कदम यह फोटो सैटे टेम्पलेट से सैटेक सिंपल स्टेटस क्रिएटो कंप्लीट लास्ट वर्क चूस्ते अर्थात ओके ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా మన కైన్ మాస్టర్ యాప్ అని ఓపెన్ చేసుకోగానే విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో మీకు ప్లస్ ఐక కంబర్ చూస్తే దాన్ని క్లిక్ చేయండి. ఒకనా క్లిక్ చేసిన తర్వాత మనకి విధంగా అయితే ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 16:9 క్లిక్ చేసుకోండి. చూసారు కదా క్లిక్ చేస్తేనే మనకి విధంగా డైరెక్ట్గా లోడ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీకు క్లిక్ చేసి దాన్ని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అదే బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో ఎంత సేపు కావాలో దాని ఆన్సేప్ డ్రాగ్ చేసుకుని మాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఒక నప్పుడు స్టార్టింగ్ వచ్చేసి పాయింట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాను మీరు మళ్ళీ లేయర్స్ మీ క్లిక్ చేసి మీడియా మీ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఒకనా దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఒకనా ఏదో డ్రాగ్ చేసిన తర్వాత మీకు సిజరాకన్ పక్కన మీకు బాక్స్ ఐకాన్ కనబడుతుంది చూసారు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసి కొద్దిగా ఇమేజ్ అయితే కరెక్ట్గా మనకి సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకనా ఏదైనా సెట్ అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేసండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్స్ మీ క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బేసిక్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను దీని విధంగా మనకి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఓకేనా ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసేసి దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా మన పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే టెంప్లెట్ అయినా డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా లేయర్స్ మీ క్లిక్ చేసి మీడియం మీ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ అయినా డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఇక్కడ ఓకే అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇది ఫుల్ స్క్రీన్లో రావాలి కాబట్టి సేమ్ సిజరాకన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసండి. ఒకవేళ వీడియో లాస్ట్కి వచ్చినట్టయితే కొంచెం మనకి టెంప్లెట్ ఎగస్ట్ అయిపోయింది కాబట్టి పైన సిజరాకన్ మీకు క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసండి. అప్పుడు రైట్ సైడ్లో మనకి ఏదైతే ఎగస్ట్ అయినా కట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ అదే టెంప్లెట్ వీడియో మీకు క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ఒకనా ఇచ్చేసినట్టయితే మనకి చూసారా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఫోటో యాడ్ చేస్తారో మళ్ళీ సేమ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లేయర్స్ మీ క్లిక్ చేసి మీడియం మీ క్లిక్ చేసి మీరు సేమ్ ఒకటే ఫోటో యాడ్ చేసుకోవచ్చు లేదా డిఫరెంట్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫస్ట్ ఇది వచ్చేసి వాటర్ మార్క్ దీని వచ్చేసి మీకు నచ్చిన ప్లేస్ అయితే సెట్ చేసుకోండి. ఓకేనా దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా మళ్ళీ సేమ్ లేయర్స్ మీ క్లిక్ చేసి మీడియం మీ క్లిక్ చేసి సేమ్ ఫోటో మీరు ఏదైతే యాడ్ చేస్తారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకనా క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నప్పుడు మనం ఈ విధంగా మీరు కరెక్ట్గా సెట్ అయిపోతుంది కరెక్ట్గా మనకి ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకనా ముందు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యేది క్రాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేసి క్రాపింగ్ మీకు క్లిక్ చేసి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ బాక్స్లో వచ్చేదట్టు క్రాప్ చేసుకోండి. ఒకనా కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని కొద్దిగా మీరు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోండి. ఒకనే విధంగా సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసండి. మనకి ప్రతిదీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కంప్లీట్గా అయితే ఈ విధంగా సెట్ అవ్వాలి. సెట్ అయిందో టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఆడియో మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకున్నారో మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్ ఏదైతే మీకు నచ్చిందనుకున్నాను ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏడు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా ఈ కింద కామెంట్ సెక్షన్ నైస్ కానీ సూపర్ కానీ ఏదో కామెంట్ చేసి నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మరి ఇప్పుడు దీని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన ఇక్కడ ఎగ్జిస్ట్ ఏమని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ అంశం క్లిక్ చేయండి. ఓకేనా దీన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ.